బోయినపల్లి మండలం ఆరెక్కుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఏకగ్రీవమైన నీలోజిపల్లికి చెందిన తిమ్మాపురం సత్యనారాయణ మాట్లాడుతూ, మండలంలోని ఆరే సామాజిక వర్గ సమస్యలపై పోరాడుతానని, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తన గెలుపుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. గౌరవ అధ్యక్షులుగా మారుతి, ఉపాధ్యక్షుడిగా గుజ్జుల బాలరెడ్డి, కోశాధికారిగా లేదా రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా సండేసారం రాజారాం, బోరుగుల శ్రీనివాస్, కందారపు శ్రీనివాస్, తిమ్మాపురం లక్ష్మణ్, గురజాల కోటి, సండేసారం కృష్ణయ్య, కందారపు తిరుపతి, కుసుంబ శేఖర్, భక్తిపురం అంజి, గురజాల శివాజీ తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండలంలోని రత్నంపేట, నీలజపల్లి, వెంకట్రావుపల్లి, కొత్తపేట గ్రామాలకు సంబంధించిన ఆరే కుల మరాఠా సంక్షేమ సంఘం తరఫున అందరు కలిసి నూతన కార్యవర్గం ఎన్నుకున్నాము. ఈ నూతన కార్యవర్గ సభ్యుల్లో అధ్యక్షునిగా నేను, ఉపాధ్యక్షులుగా గుజ్జుల బాలరెడ్డి, కార్యదర్శిగా రాజారాం, ప్రధాన కార్యదర్శిగా రాము, మిగతా కార్యవర్గ సభ్యులు అందరం ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ కార్యవర్గం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆరేకుల సంఘంకు ఎటువంటి సమస్యలను కానీ పాటుపడుతూ ఆ సమస్యలను తీర్చడానికి ముందుండి పోరాడాలన్న ఉద్దేశం కొద్దే ఈ కార్యవర్గ సంఘం ఎన్నుకోవడం జరిగింది. నన్ను అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ మా కుల బాంధవులకు ధన్యవాదాలు తెలుపుతూ